హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మోనిక. సో ఈ రోజు వీడియో వచ్చేసి హోమ్ టూర్ లో నెక్స్ట్ పార్ట్ చేసేద్దాం. సో నన్ను చాలా మంది కిచెన్ టూర్ చేసినప్పుడు డైనింగ్ టూర్ చేసినప్పుడు రిక్వెస్ట్ చేశారు యూటిలిటీ ఏరియా ఇంకా స్టోర్ రూమ్ చూపించండి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో నేనైతే స్టోర్ అండ్ యూటిలిటీయే కదా అంతగా ఏమి ఉండదు కదా చూపించడానికి అని అయితే ఇంక్లూడ్ చేయలేదు బట్ అడిగారు కాబట్టి ఇది సెపరేట్ గా చేస్తున్నాను. సో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం ఏంటి అనేది అయితే మొత్తం చూపించేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో చూసారు కదా ఇదంతా కిచెన్ లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ కుండాలంతా. సో ఇక్కడైతే స్టోర్ రూమ్ డోర్ వచ్చింది, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్టోర్ రూమ్, చిన్నదే కాకపోతే ఇక మళ్ళీ క్లోజ్డ్ కబోర్డ్స్ అలా అన్ని ఎందుకు అని చెప్పేసి ఓపెన్ పెట్టించాం. బికాస్ దీనికి సెపరేట్ డోర్ ఉంది కాబట్టి ఈ డోర్ తీస్తేనే ఇది కనిపిస్తుంది కదా ఎలాగే క్లోజ్ చేసి ఉంచుతాము. సో మీరు ఇక్కడ చూస్తే ఇలా డిఫరెంట్ సైజెస్ లో పెట్టించాము, పెద్దవి చిన్నవి అలా పట్టేలాగా. సో పైన చూస్తే అన్ని యునో ఎక్స్ట్రా బాక్సెస్ లాంటివి అన్ని ప్యాక్ చేసి ఉంచేసాము అన్నమాట, అవసరం లేనివి. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తవి ఏమైనా ఎలక్ట్రానిక్స్ తెచ్చుకుంటే వాటి బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. దాంట్లో కూడా ఇప్పుడు ఫెస్టివల్స్ కి సంబంధించినవన్నీ ఒక బాక్స్ లో ఆ టైంలో తీసుకునేవి అలా ఆర్గనైజ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ టిన్స్ ఉన్నాయి, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా అలా యూజ్ చేసుకోవడానికి ఉంటాయని చెప్పేసి. అండ్ ఇక్కడ ఈ బాస్కెట్ చూస్తే ఇందులో అన్ని గ్రాసరీస్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కావాల్సిన క్లాత్ బ్యాగ్స్ అన్ని పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి 1 ఇయర్కి మనం ఒకటేసారి తెచ్చుకుంటాం కదా పప్పులు అలాంటివన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాం. అండ్ ఆటా అండ్ ఆల్సో అలాగే షుగర్ అవన్నీ కూడా ఇక్కడే స్టోర్ చేస్తాం అనమాట. సో ఇది మాకు డైరెక్ట్ కిచెన్లోనే ఉంది కాబట్టి యాక్సెస్ ఈజీగానే ఉంటుంది ఇక్కడ నుంచి తెచ్చుకోవడానికి. యాక్చువల్లీ మనం ఇది ప్యాంట్రీలా కూడా చేసుకోవచ్చు బట్ మా కిచెన్లోనే అన్ని కబోర్డ్స్లో ప్యాంట్రీ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి సరిపోతున్నాయి అని చెప్పేసి మేము ఇది ఇంకా స్టోర్ లాగా ఎక్కువ యూజ్ అవుతుంది మాకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ టెన్స్ అవన్నీ పెడతాము. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ కానీ ఇలా కోకోనట్స్ ఈ దాంట్లో అయితే కిందకు ఉంటుంది కదా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇది డైలీ నీడ్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తాము. పైనవి ఎక్కువ యూజ్ చేయమన్నమాట, ఎప్పుడు ఒకసారి తీసేవే. అండ్ ఇక్కడ చూస్తే బియ్యం డబ్బా ఉంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మీరు చూస్తే రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా ఆయిల్ టిన్స్ అలా అనమాట. సో ఇక్కడ చూస్తే ఇది వాక్యూమ్ క్లీనర్. నన్ను చాలా మంది వీడియోస్లో నా డిఐఎంఎల్ బ్లాగ్ చేసినప్పుడు ఆ వీడియోలో చూసి అడిగారు ఏంటి అని. సో ఇది యురేకా ఫోర్బ్స్ నుంచి వ్యాక్ అండ్ మాప్. దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను, అర్థమవుతుంది అసలు ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఇక్కడ మీకు ఒక ఈ కార్డ్బోర్డ్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీంట్లో మేము ఏం చేస్తామంటే అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ లైక్ ఏదైనా బయట నుంచి ఫుడ్ అవి తెప్పించుకున్నప్పుడు మిగిలిపోయినవన్నీ ఇలా పెడతాం. మాకు ఇవి మోస్ట్లీ ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతాయి, యూజ్ అండ్ త్రో బాక్సెస్ లాగా. సో అవి అందుకే ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం ఉంటాయని చెప్పేసి అయితే ఉంచుతాము. సో చూసారు కదా చిన్నదే బట్ స్టోర్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఇది వచ్చేసి స్టోర్ రూమ్. సో మరీ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు, అందుకే నేను దాంట్లో ఏం మెన్షన్ చేయలేదు. ఇప్పుడు యూటిలిటీ ఏరియా ఎలా ఉంది అనేది చూపించేస్తాను. సో లెట్స్ గో. సో ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా డోర్. సో ఇక్కడ వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది, ఇక్కడేమో మన కిచెన్ కౌంటర్ టాప్. సో ఈ రెండింటి మధ్యలోంచి ఇలా యూటిలిటీ ఏరియాకు వే ఉంది. సో యూటిలిటీ ఏరియా ఎలా ఉంది అని చూపించేస్తాను. సో ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మేము ఎక్స్ట్రా సింక్ అయితే పెట్టించాము. యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఇవ్వలేదు లైక్ మేము ఫ్లాట్ తీసుకున్నప్పుడు, మేమంతా ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 మంత్స్ తర్వాత పెట్టించుకున్నాము. కిచెన్లో సింక్ వచ్చేసి మేము యూజ్ చేయట్లేదు, ఇదే యూజ్ చేస్తున్నాము అనమాట. సో ఇంకా ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ యూజ్ చేసినవన్నీ డైరెక్ట్ దీంట్లోనే వేస్తాము, ఆ సింక్ యూజ్ చేయము. సో మెయిడ్ వచ్చినా ఇక్కడే అన్ని వాష్ చేసేసుకునేలాగా. ఇక్కడ చూస్తే మాకు పైన సీలింగ్ హ్యాంగర్స్ ఇచ్చాము. సో ఈ యూటిలిటీ ఏరియాకి సంబంధించిన క్లాత్స్ అవన్నీ పైన ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది చూస్తే మాకు గ్యాస్ పైప్ లైన్ వచ్చింది అనమాట, సో అది బయటకు వచ్చింది. సో ఇది మీటర్ అన్ని ఇలా ఇచ్చారు. అండ్ కింద ఒక ట్యాప్ పెట్టించాం అనమాట. సో ఎప్పుడైనా పైన పెద్ద పెద్దవి వాష్ చేసుకోవడానికి అవ్వకపోతే కింద ఈజీగా ఉంటుంది అని చెప్పేసి.
సో ఇది వచ్చేసి టబ్స్ అవన్నీ ఇక్కడ వాష్ చేసిన వెజల్స్ అన్ని ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడే ప్లేస్ చేసాం. సో మీరు ఎట్ సైడ్ చూస్తే మాకు అంతా ఇది యాక్చువల్లీ ఓపెన్ ఇచ్చారనమాట, ఏం ఉండదు యాక్చువల్లీ. సో ఓన్లీ ఇక్కడ వరకు ఈ రైలింగ్ ఏదైతే ఉందో అది ఉంటుంది, అంతా ఓపెన్ ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ బయట కనుక అబ్జర్వ్ చేస్తే మాకు అది కారిడర్. సో సెక్యూరిటీ పర్పస్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేము ఇంకా ఇలా మొత్తం గ్లాస్ పెట్టించేసాము. అండ్ పైన వచ్చేసి ఎయిర్ ఫ్లోకి అయితే అలా ఉంటుంది, దానికి కూడా మెష్ వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మేము ఇలా టూ అయితే ఈ గ్లాస్ విండోస్ అండ్ ఒకటి నెట్ ఇచ్చామన్నమాట. సో మార్నింగ్ అవి కుక్ చేసుకున్నప్పుడు అయితే ఇలా నెట్ వేసి ఉంచుతాం, బికాస్ మాకు చిమ్నీ పైప్ ఇక్కడే వచ్చింది కాబట్టి ఈజీగా ఎయిర్ అనేది బయటకు వెళ్ళడానికి ఉంటుంది, మొత్తం క్లోజ్ చేసిన ప్రాబ్లమే. అండ్ ఇక్కడ వచ్చేసి డైలీ వెజల్స్ అవి వాష్ చేసుకునే డిష్ వాషర్ సోప్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మేమే ఈ హ్యాంగర్ ఇలా ఒకటి పైప్ లా కట్టించామన్నమాట, ఇలా హ్యాండ్ టవల్స్ అవన్నీ వేసుకోవడానికి ఈజీగా, అంటే పైన సీలింగ్ హ్యాంగర్స్ ఉంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. సో మీరు ఇందాక చూసిన సింక్ కి ఆపోజిట్ అయితే ఇలా కబోర్డ్స్ ఇప్పించేసామన్నమాట. సో ఇది చాలా పెద్ద కబోర్డ్ ఇప్పించాం మీరు కనుక చూస్తే. సో ఇవన్నీ వచ్చేసి యూటిలిటీ ఏరియాకి సంబంధించినవి అనుకోవచ్చు, అంటే పెయింట్స్ అలాంటివన్నీ కొంచెం ఇంట్లో ఎమర్జెన్సీ కావాలి అని అంటే పెయింట్స్ కానీ బ్రషెస్ కానీ అలాంటివన్నీ పైన ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి బైక్ అండ్ కార్స్ కి స్ప్రేస్ పాలిషెస్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టామన్నమాట. సో ఇది కూడా మళ్ళీ వాక్యూమ్ క్లీనర్ కి సంబంధించింది క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని డిటర్జెంట్ పౌడర్స్ కానీ లేకపోతే ఫ్లోర్ క్లీనర్స్ అవన్నీ ప్లేస్ చేసాం. సో ఈ బ్యాగ్ వచ్చేసి మనం ఏదైనా బయట నుంచి తెచ్చుకుంటే ప్లాస్టిక్ కవర్స్ ఇస్తారు కదా, అవన్నీ దీంట్లో పెట్టేసి ఉంచుతాము, ఎప్పుడైనా వేస్ట్ కి యూజ్ చేస్తాం అనమాట సెపరేట్ సెపరేట్ గా వేయడానికి. సో ఇది ఈ కబోర్డ్ కొంచెం పెద్దగానే ఇప్పించాము, యూజ్ అవుతుంది ఏమైనా పెట్టుకోవాలి అని అంటే అని. సో మీరు ఈ పైన షీట్ చూస్తారు, ఇది కూడా మనం డైనింగ్ లో ఏదైతే వేసామో అదే వేసాము. సో ఎవరైనా డైనింగ్ హాల్ అండ్ కిచెన్ టూర్ చెక్ చేయకపోతే చెక్ చేయండి. నేను హోమ్ సిరీస్ లో ఇప్పటికే ఒక 4 వీడియోస్ అయితే రిలీజ్ చేశాను, కిచెన్ టూర్, డైనింగ్ టూర్, పూజా టూర్ అండ్ ఆల్సో లివింగ్ రూమ్ టూర్. సో ఈ 4 వీడియోస్ అయితే నేను రిలీజ్ చేశాను, ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే కూడా ఫాలో అవ్వండి, బికాస్ కొత్త వీడియో అప్డేట్స్ కానీ నా పిక్చర్స్ కానీ డైలీ అప్డేట్స్ కానీ నేను అన్ని అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఇన్స్టా లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను, డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మీరు ఇక్కడ వచ్చేస్తే సో ఇవి కూడా వాషింగ్ మిషన్ కి సంబంధించిన డిటర్జెంట్స్ కానీ కంఫర్ట్ అలాంటివన్నీ ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ మరీ ఎక్కువ ఏం ప్లేస్ చేయము. సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట. సో మీరు ఇక్కడ కిందగానే అబ్జర్వ్ చేస్తే ఒక స్టెప్ పైకి ఇప్పించామన్నమాట, బికాస్ వాటర్ అవన్నీ వెళ్తే మళ్ళీ వాషింగ్ మిషన్ కి ఇబ్బంది అవుతుంది, రస్ట్ అంతా పట్టేస్తుంది అని చెప్పేసి ఒక స్టెప్ పైకి ఇచ్చి ఇలా పెట్టాము వాషింగ్ మిషన్. సో మేము ఈ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ అంతా మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళి ఎలక్ట్రానిక్ షాప్ కి తీసుకున్నాము, బికాస్ వాషింగ్ మిషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి కదా. సో చాలా మట్టుకు అయితే ఇంకా పెద్ద సైజ్ లో ఉన్నాయి, ఇది కొంచెం కాంపాక్ట్ సైజ్ లో వచ్చింది. సో పెద్ద సైజ్ లో ఉన్నవి అయితే మాకు డోర్ కి తగిలేస్తుంది అనమాట, సో ఇది కూడా మెజర్ చేసుకొని తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మాప్ చేసుకోవడానికి ఇంట్లో యూస్ చేసేవన్నీ ఇక్కడ పెట్టామన్నమాట. సో మాకు యూటిలిటీ ఏరియా నుంచి ఇదైతే విండో అనమాట కిచెన్ లోకి. మీకు కిచెన్ టూర్ లో నేను బ్లైండ్స్ చూపించాను కదా, వైట్ కలర్ బ్లైండ్, సో ఆ విండో ఇట్ వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్టోర్ రూమ్ అండ్ యూటిలిటీ ఏరియా.
అండ్ యూటిలిటీ ఏరియా ఎలా ఉంటుంది అని చూపించమన్నారు కాబట్టి చూపించాను. సో మీలో చాలా మంది అడిగారు కాబట్టి మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు, సో అందుకే మీరు రిక్వెస్ట్ చేశారు అని చెప్పేసి అయితే చూపించాను. సో దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్యమోనిక. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ గైస్ ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.